పెట్టినట్టయ్యా ఎవరు మీరే అమ్మాయా ఇవాళ తోడి పెడతా రేపు తోడి పెడతా ఎల్లు నేను తోడు కూడా తప్పదు కదమ్మా నీ బిందు తోడుకోమ్మా నాకు చేత రావట్లేదక్కయ్యా లేమన్న పుట్టిటికాడుకున్నావా ఇక్కడికొచ్చాక ఎన్ని పనులు నేర్చుకున్నాను అనుకున్నా పచోళ్ళు సాయకారం చెప్పేవాళ్ళే చేసి పెట్టేవాళ్ళు ఒకరు ఉండరు అమ్మాయి తిరుపతి నేను మాత్రం తోడను సో ఎలా చెబుతా చిను అదిగో బావి ఇదిగో బింద ఇదిగో తాడు తోడుకుంటే తోడు సత్తే సావు అమ్మా లేక లేక పుట్టానని కన్నవారింత పనైనా నేర్పించల అన్న కూతుర్ని కోరి తెచ్చుకున్న మేనత్త గారు కూడా ఏ పని చెప్పల చంద్రకి రెండు పళ్ళంగా పలినట్టుంది ఏ పని దగ్గరికి నాకు రావట్లేదని ఏమే నీ వాడ జన్మెత్తలా ఆడపుట్టక పుట్టలా కనీస ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటికి వెళ్ళాలి ఎలా వచ్చావు తిడుతుంటూ ఒక జారి నాకు నీడు తీర్చగలగుండితే చేతకాంతారు నీవెంతకెళ్ళిన అత్తయ్య గారు కూడా నన్నే తిట్టి పెట్టింది నీలో ఏ ఒక్కరైనా నాకు ఈ బిన్ని నీళ్ళు తోడి పెట్టండి అమ్మా తోటి ఆడపడుచుడు గానా నా పైన జాలి రాధా ఈ తెల్లవారుజామున చేతులు జోడించి వేడుకున్నాను ఈ త్రిపతామకు నీళ్ళు తొడిచి కాస్త పుణ్యం కూడగట్టుకోండి అమ్మా ఎవరే ఇదిగో మన ఎదురు కూర్చొని ఆడపడుచులక్కయ్యా ఈ ఎదురు కూర్చున్న ఆడపడుసుల్లో దీన్ని నీళ్ళు తోడేవాడు చేతులు ఎత్తనమ్మా ఎత్తనమ్మా ఎత్తండి నీళ్ళు తోడితే మంచిది అమ్మ వారికి ఎత్తాలి అందరూ రాధం పెద్దమ్మ ఎత్తావు నువ్వు కూడా ఎత్తావా రెండు చేతులు ఎత్తావు అనుకో కూడకాదు రెండు ఎత్తావా రాధం పెద్దమ్మో బాగుంది బింద వచ్చింది నీకు చెయ్యి మాత్రం చప్పున ఎత్తి ఎత్తాం మాత్రం రెండు చేతులు ఎత్తా పింఛన్ డబ్బులు అనుకుంటా ఏడు ముద్ర బొట్లో పెట్టుకోవడానికి బావిలో బిందెలాగలనుకున్నావా రా నిన్ను బావిలో తొక్కుతా అనుకున్నావు కదా చెయ్యి ఎత్తావనా అమ్మా చేతులు ఎత్తిన వాళ్ళు అలా లేచిరండి అమ్మ రండి నీ మా చేతి ఎత్తాడు జెండా కదా చేతులు ఎత్తారో ఒక్కొక్కరు దానితో పాటు మిమ్మల్ని బావిలో తొక్కుతా అనుకున్నావు కదా నేను జెండాకర చేతులు ఎత్తారు మీ మాత్రం తోడే ఉండేదనుకున్నావా తిరుపతి వీళ్ళు ఎవరో తోడతానికి వీలు లేదు నీ కడ నువ్వే నీకు దండం పెడతాను ఎవరికే
చూడండి అలా లక్ష్మీ తిరుపతి అమ్మ.